అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు సిరి వ్లాగ్స్. అంటే విష్ణు సోలో సంచారి, విష్ణు సోలో సంచారి అని బాగా అలవాటు అయిపోయింది. సో విష్ణు సిరి వ్లాగ్స్ అని చాలా రోజులు అయింది నేను. సో విష్ణు సిరి వ్లాగ్స్, వెల్కమ్ టు విష్ణు సిరి వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, సిరికి అయితే చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అంటే ఇలా గిఫ్ట్లు ఇచ్చి సిరికి చాలా రోజులు అయింది. నేను చాలా రోజుల క్రితమే పట్టీలు గిఫ్ట్ ఇచ్చాను, ఇస్తే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇంకోటి ఏంటంటే, అప్పటి నుంచి నేను తనకేమో గిఫ్ట్లు అయితే ఇవ్వలేదు. సో పిల్లలకైతే అప్పుడప్పుడు ఇస్తానే వచ్చాను, ఇస్తూనే వచ్చానన్నమాట. సో సిరికి అయితే ఏ గిఫ్ట్ ఇవ్వలేదు నేను. మా పెళ్లి రోజు వెళ్ళినా కానీ, అంటే పెళ్లి రోజుకు కూడా నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు తనకి. సో ఇద్దామని ఫిక్స్ అయ్యా ఈరోజు. సో తనని పిలిచి ఆ గిఫ్ట్ ఇస్తాను. ఏదో చిన్న గిఫ్ట్ అబ్బా, పెద్దదైతే అంత పెద్దదని మీరు అనుకోవద్దు. ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తాను, తను ఎలా ఫీల్ అయ్యిద్ది, ఎలా ఎక్సైట్ అయ్యిద్ది అనేది ఈ వీడియోలో అంతా మీకు చూస్తారన్నమాట, చూపిస్తాను. సో ఆ గిఫ్ట్ ఇస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది నాకు తెలియదు. అంటే తీసి తెచ్చి దాచిపెట్టాను, చెప్పలేదు తనకి నేను వస్తువు తీసుకొచ్చానని చెప్పలేదు, చెప్పకుండా దాచిపెట్టాను. అలాగ దాచిపెట్టేసి తనకి ఇచ్చేటప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. వీడియో తీద్దాం అనుకునే నేను దాచిపెట్టాను. అంటే చెప్పలేదు, తనకు కూడా చెప్పలేదు. అంటే నేను గిఫ్ట్ తీస్తే ఇస్తున్నాను, తెస్తున్నాను, ఇచ్చా ఇస్తాను నీకు అనే ఈ విషయాలు ఏది చెప్పలేదు. చెప్పకుండా నేను దాచిపెట్టేసి తనకి ఇద్దాం అనుకున్న తన ఎక్స్ప్రెషన్ అసలు ఎలా ఫీల్ అయ్యిద్ది గిఫ్ట్ ఇస్తే అనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఈపోతున్నాను అన్నమాట. ఓకేనా, చూద్దాం. అసలు పిలుద్దాం, పిలుస్తాను ఉండండి. ఏంది పిలిచా? వీడియోనా? మ్యాటర్ ఏంది? మ్యాటర్ వీడియో ఆన్ చేశాను. ఏంది ఏంది అంటే ఎందుకు అని అడుగుతున్నావు? అర్థం కాలేదు. ఏమైనా మ్యాటర్ ఉంటేనే కదా వీడియో తీయటానికి. సో ఫ్రెండ్స్, మ్యాటర్ అయితే ఏం చెప్పలేదు సిరి మేడంకి. ఎందుకు తీసేటప్పుడు అయితే నాకు మ్యాటర్ తెలుసు. నువ్వు ఎందుకో రా పిలుచుకొని వచ్చావు పని చేసుకునేదానికి. పని చేసుకునేదానికి? ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఒడవటానికి పోతుంటా సాయంత్రం. మళ్ళీ సాయంత్రం పనులు ఉండవా? సరే. సో ఫ్రెండ్స్, చిన్న గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? చిన్నగాడి పుట్టినరోజుకి కూడా ఇలేదు నాకు గిఫ్ట్. మళ్ళీ ఇలేదు కానీ అంటే చిన్నగాడి పుట్టినరోజుకి ఇస్తారా లేకుంటే? సో ఫ్రెండ్స్ ఏంటంటే, అంటే సందర్భం అయితే ఏం కాదు, పెళ్లి రోజు కాదు, ఏం కాదు. ఎందుకు మళ్ళీ ఏం గిఫ్ట్? పెళ్లి రోజు కూడా ఇవ్వలేదు కదా అని ఏదో తీసుకొచ్చాను. నేను టూర్కి వెళ్ళి వచ్చాను, వచ్చి దాచిపెట్టాను. దాచిపెట్టి ఇప్పటికి తెచ్చి 4 రోజులు అవుతుంటే ఇప్పుడు ఏందో గిఫ్ట్ తెచ్చానా అని చెబుతున్నావా? తెచ్చా, వచ్చా. అంత ఇంట్లో నాకు కనపడలేదంటావా? అంత ఇంట్లో నీకు కనపడలేదంటే అన్నీ నీకు చూపించి దాచిపెడతాను అనుకున్నావా? ఇప్పుడు చిన్నగాడికి తెచ్చిన బట్టలుగా చూపించావా, మొత్తం చూపించావు. మళ్ళీ ఆ గిఫ్ట్ ఏందో చూపించలేదని కదా. గిఫ్ట్ ఏందో మళ్ళీ చెప్పలేదు. గిఫ్ట్ ఏందో చెప్పలేదు మీరు, చెప్పాలా? సో ఫ్రెండ్స్ ఏంటంటే, గిఫ్ట్ సస్పెన్స్ గిఫ్ట్ అంటే చెప్పిస్తారా చెప్పకుండా ఇస్తారా? చిన్నగాడికి పుట్టినరోజుకి తెచ్చినట్టు అయితే ఆ గిఫ్ట్ ఏందో అప్పుడే చూసావు. పుట్టినరోజు ఇస్తే వాడికి గిఫ్ట్ అయింది, నీకు ఎందుకు అయింది? మళ్ళీ పెళ్లి రోజు కూడా కాదు కదా. పెళ్లి రోజు కూడా కాదు కానీ సందర్భం కూడా ఇప్పటికి 4-5 నెలలు అవుతుంది. 4-5 నెలలు అవుతుంది. 4-5 నెలలు ఏంది? 6 నెలలు అవుతుంది. దగ్గర దగ్గర అవుతుంది. 6 నెలలు అవుతుంది మా పెళ్లి రోజు వెళ్ళి కూడా. అంటే సందర్భం అయితే ఏం కాదు. ఆకి ఇవాళ పెట్టి రేపు భోజనం పెడతాను అంటున్నాడు. ఆకి ఇవాళ పెట్టి రేపు భోజనం పెట్టాం కాదు సిరి. ఇంకేంటి అంటే, అప్పుడు తేలికపోయాను. అప్పుడు ఆల్రెడీ మన పరిస్థితి తెలిసింది, నేను బాగాలేదు. ఏంది తర్వాత చిన్నగాడు పుట్టినరోజు అంటే అది వాడికి గిఫ్ట్ అయ్యేది, వాడికి అయ్యింది గిఫ్ట్, నీకు కాదు. సో అందుకని ఏంటంటే, నీకోసం తీసుకొచ్చిన గిఫ్ట్ చిన్నది, పెద్దది ఏం కాదు. నువ్వు చిన్నది తెచ్చినా కానీ ప్రేమతో తెచ్చిపోవాలి కాదంటల్లా. ఆ చిన్న గిఫ్ట్ అయ్యింది ఇన్ని రోజుల కానించి ఆపి, మరి 2 జేబుల్లో ఏమి లేదు గిఫ్ట్ అంటున్నావు. అది మైగా అది. ఇంకేంది మళ్ళీ? జేబుల్లో ఏమి లేదంటే ఏమీ లేదు, జేబుల్లో పెట్టుకొని తీసుకొచ్చింది. మాటలే గిఫ్ట్ అనుకుంటాను చూసారా, మాటలే ఒక గిఫ్ట్ అనుకుంటుంది. జేబులు కూడా ఖాళీగా ఉన్నాయి కదా. జేబులు కూడా ఖాళీ, చొక్కా లేదు, ఏమి లేదు గిఫ్ట్ అంటున్నావు. మళ్ళీ జేబులు ఖాళీ ఉన్నాయి, జేబులు ఖాళీ ఉన్నాయి. ఇంకేం తెచ్చావు? సస్పెన్స్లో ఉంచితేనే ఆ థ్రిల్లే వేరే కదబ్బా.
చెప్పాలి నువ్వు ఏందో మళ్ళీ ఆరాటంగా ఉందా ఆరాటం ఉందా ఆతృతగా ఉందా సెల్లో పెట్ట అది పెట్టి సెల్లో ఏందో హాస్పిటల్ ఏదైనా మెసేజ్ వచ్చింది అందుకని చూస్తాను ఓకే దీని దగ్గర కానీ తర్వాత చూద్దాను కానీ చూపిమంటా గిఫ్ట్ చూపిమండి చూపించడానికి కథ తెచ్చింది రాసిరి రాసిరి అన్న ఒక పక్క ఎంత పని ఉన్నట్టు పని చేసుకోవాలన్నా ఇప్పుడు సో ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాను ఆ వీడియో కూడా నీకే నీ ఛానల్లోనే పెడదాం వీడియో నాకే కాదంట దేని వల్ల తీస్తున్నా ఎందుకు తీస్తున్నావు అనేది తెలియాలిగా గిఫ్ట్ అంటున్నావు ఖాళీగా వచ్చావు ఇక్కడికి ఖాళీగా వచ్చావంటే ఖాళీ చేపలతో వస్తే తీసి దాచిపెట్టి వస్తారు మళ్ళీ వెళ్ళి నువ్వు తేవాలి ఇప్పుడు లోపలికి కాదులే తీసుకొచ్చాలి కానీ మళ్ళీ అక్కడ పెట్టి ఏంది ఏంది గుప్పెట్లో ఉంది ఎందులో ఉందో చెప్పు ఏంటి అసలు ఉందా ఉంది ఉందా లేదా చెప్పు ఒకసారి ఏ చేతిలో ఉంది చెప్పు ఉంది గిఫ్ట్ ఉంది ఏ చేతిలో కన్ఫర్మ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ తెచ్చా తెచ్చాను ఎందులో ఉందో చెప్పు ఖాళీ చేపలు అన్న బరువు కూడా లేదు రైటా లెఫ్టా రైటా లెఫ్టా చెప్పు ఎటో చెప్పు ఇట కావాలనా కావాలని కదా అడిగేది ఇందులో తేలేదు ఏమి ఒక ఫైవ్ ఇస్తే ఇలాగ నువ్వు కూడా ముడిచేసి ఒక్కొక్క వీడియోలో చూశాను నేను చూస్తే ఏంటంటే ఇలా కొడితే లోపల నుంచి చాక్లెట్ తీసేస్తారు చాక్లెట్ తీసేవండి కొంప తీసి చిన్న పిల్లదానికి కాదు 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 నిజంగా అంత గట్టిగా ఇస్తారా ఏదో అలాగేస్తే చాలు ఒక పంచు చూపి అన్న చూపి అన్న వద్దా చెప్పు నువ్వు తేలేదా నాకు తేలేదా అని అంటే వస్తే అంటే తేలేదని కన్ఫర్మ్ ఏమో మళ్ళీ ఏందో మళ్ళీ ఇంతసేపు చెప్పా ఏందో 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 చూడటానికి ఆతృతగా ఉంది మీకు కూడా ఉంది ఆతృతగా ఏదబ్బా చిన్న గిఫ్ట్ చిన్నది చిన్న గిఫ్టే చూసేముంది ఒక్కటే పది తెచ్చావా ఒకటి తెచ్చావా అని అడగలేదు ఏం గిఫ్ట్ ఏందది చూపిమన్న ఒక్కటే సిరి ఒక్కటే చూపిసిరి రెండు కాదు అరైనా చూపి అరైనా చూపిమంట పీక్కో లాక్కో మరి వస్తాయా వద్దురే వద్దురే ఇస్తా అరే ముక్కు పడక చాలా రోజులైంది కదా ముక్కు పడక బాగుందా బాగుంది పడే మాకు సో ఫ్రెండ్స్ నేను తెచ్చింది అది ముక్కు పొడక అంటే ఇంతకుముందు సిరి ముక్కుకు ఉంది ఉంటే తను ఏం చేసిందంటే మన మా కాలనీలో ఏంటంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది విగ్రహ ప్రతిష్ట జరుగుతుంటే ఆ విగ్రహ ప్రతిష్టలో ఏంటంటే సిరి తన ముక్కు పొడక తీసుకెళ్ళి విగ్రహం ప్రతిష్ట చేసేటప్పుడు కింద అంటే ఆ విగ్రహం కింద రాయి కింద అంటే విగ్రహం కింద నేను పెడతా బాగుంది బాగుంది అని అమ్మటినే పెట్టుకుంటున్నావా ఆ విగ్రహం కింద ఏం చేసిందంటే సిరి ముక్కు పొడక తీసుకెళ్ళి ఆ విగ్రహం కింద పెట్టేసింది అంటే ఆ విగ్రహం కింద పెడితే మంచిదంట ఏదైనా బంగారు వస్తువు తీసుకెళ్ళి దాని విగ్రహం కింద పెడితే మంచిదంట సో అందుకని తన ముక్కు పొడక తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది సో తనకి ఇలాంటివి అయితే బాగుంటాయి ఇలాంటి ముక్కు పొడక అయితే చాలా బాగుంటుంది తనకి సో అందుకని నేను ఇది తీసుకొచ్చాను తన ముక్కుకు చూసి చాలా రోజులైంది మళ్ళీ తేలేదు ఎందుకంటే నాకు టైం కుదరలేదు తీసుకొస్తానే తీసుకురావడానికి నాకు టైం కుదరలేదు ఊడిపోయిందా ఏంది చాలా రోజులు అవుతుంది కదా 9 నెలలు కాటల్లా ప్రతిష్ట అవుతుంది పెట్టుకోలే మళ్ళీ నువ్వు బొట్టిద్దాం సో అందుకని అన్నమాట అంటే చాలా రోజులు అయింది కదా అందుకని తన ముక్కు తన చూసి 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 నాకు గుర్తుండట్లేదు కూడా అది కాకుండా టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నాను మర్చిపోతాను తీసుకుంటాను అనుకుంటున్నాను మర్చిపోతున్నాను సో తను కూడా అడగట్లేదు
నాకు ముక్కు పుడక తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని అయితే నన్ను అడగట్లేదు. అడగకుండానే తీసుకొచ్చి ఇచ్చేదే గిఫ్ట్ అని అంటారు. అడిగి తీసుకు, అడిగి తీసుకొచ్చి పూడిపోయినా కానీ. పూడిపోయిందా? కొద్దిగా పూడిపోయింది. అడగకుండానే తెచ్చిచ్చేది గిఫ్ట్ అంటారు. చూసారా సిరీ మేడంకి ఎలా ఉందా? సో భలే ఉంటుంది. తన ముక్కు పొడక్కి అలా వేస్తే ఏంటంటే అది బాగా సెట్ అయ్యింది సిరీ మేడంకి అయితే. సో అందుకని అదే తీసుకొచ్చా నేను. ముక్కర్లు కూడా ఇయ్యాల ఇలాంటివి మూడు కూడా. ఏది మన్నాయి వాళ్ళు వేసింది ఇలాంటిది, నువ్వు తెచ్చినవి ఈ రెండు కూడా అలా. ఇలాంటివి రెండు తీసుకొచ్చా నేను. అంటే ఒకటి అమ్మవారి పాదాల కింద పెట్టేసింది, ఇంకోటి ఇది అన్నమాట. సో ఇది ఈరోజుకి సిరి మేడంకి నేను ఇచ్చిన గిఫ్ట్. ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. బాగుందా? ఇప్పటికీ అనుకోలేదు అసలు. అసలు నువ్వు ఆట పట్టిస్తున్నాయో, ఆట పట్టిస్తున్నాయో అనుకుంటున్నా. ఆట ఎందుకు పట్టేస్తాను చెప్పండి? నీ గిఫ్ట్ అని చెప్పేసి ఆట పట్టేస్తా ఎవరు అన్నా కానీ. ఉట్టి చేతులతో వచ్చాకల్లా. అంటే పార్సిల్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చాను. బాక్స్లో పెట్టి తీసుకొస్తే ఏంటంటే ఖాళీ జేబులతో వచ్చి గిఫ్ట్ ఏమంటున్నాడా అని ఒక సర్ప్రైజ్. నేను కూడా అదే అనుకున్నా, ఖాళీ జేబులతో వచ్చాడు. అది ఎక్కడో చిన్న జేబులో వేసి ఒక పక్కకు పోయింది. అది ఓ జేబులో వేసి ఒక పక్కకు పోయింది. పక్కకు పోయింది అనుకో, ఖాళీ జేబులతో వచ్చాడు, ఏం తీసుకొచ్చాడా అని సస్పెన్స్గా ఉండాలి. అందుకని నీకు సస్పెన్స్లో పెట్టి తీసుకొచ్చింది. ఓకేనా? వీడియో బాగుంది, నువ్వు చేసిన పని బాగుంది. నేను చేసిన పని బాగుందా? సార్ నాకు ఒక మాట ఇవ్వాలి మరి. ఏంటది? ఒకసారి అడిగా, మళ్ళీ రెండోసారి. ఆడపిల్ల కావాలన్నా? ఆడపిల్ల కావాలి. నా చేతుల్లో లేదు కానీ. పుట్టేది ఆడపిల్ల కావాలి. మాకు ఆడపిల్ల అనుకుంటున్నాం అబ్బా, ఆడపిల్ల కావాలి అనుకుంటున్నాం. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, తలకాయ తింటున్నారు. తలకాయ తింటున్నారు. సంతోషం వచ్చినా మాకే కొడుతున్నారు. సంతోషం వచ్చినా కొడతారు, బాధ వచ్చినా కొడతారు, ఏది వచ్చినా కానీ కొట్టే పనిలోనే ఉంటున్నారు మగవాళ్ళు. ఆడపిల్ల అయితే బాగుంటుంది. ఆడపిల్ల అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మూడోసారి. సో ఈ చిన్నగాడైతే ముగ్గురికి కొడుతున్నారు. అందరికి కొట్టడమే, అన్నయ్యకి కొడతాడు, తండ్రికి తల్లికి అందరికి కొడతాడు. వాడు విష్ణు అని పిలుస్తాడు. ఈసారి అయితే అమ్మాయి పుట్టాలని నేను కోరుకుంటున్నాను. వాడు పిలిచేది తండ్రికి, నేను తండ్రి కదా. తండ్రి వెళ్ళినప్పుడు ఫోన్ చేశాడు అనుకో, ఫోన్ చేస్తే ఇత్తు, వాడికి మాటలు కూడా సరిగ్గా రావు. విష్ణు అనే మాట కూడా ఇత్తు అంటాడు ఫోన్ చెవిలో పెట్టుకొని. అది పరిస్థితి, కొడుకుల మ్యాటర్ అది. సో కూతురు ఉంటే మంచిది కదా అని మా ఫీలింగ్. మాట ఇయ్యలేదు నువ్వు. మాకు ఇవ్వాలని రాసి పెట్టింది అనుకో ఆడపిల్లకి, ఇస్తాడు ఆ దేవుడే. చేసేదేముంది అంతేనా? ఓకే, ఏం చేస్తాం, ఇంక అంతా దేవుడి దయ, మా ప్రాప్తం. మేమైతే కోరుకుంటున్నాం కదా, మేమైతే మనస్ఫూర్తిగా ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నాం. సో ఈసారి రెండు నెలలు అయితే ఆడపిల్ల మగపిల్లోడ తెలిసిపోయింది. ఇంకా రెండు నెలలే గట్టిగా ఓపిక పట్టాల్సింది. ఈ రెండు నెలల్లో విష్ణుతో ఇప్పుడు ఆడపిల్ల కావాలి, నాకు ఆడపిల్ల కావాలి అని తను అంటుంది, నేను అదే అంటాను మాకు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈరోజుకి వచ్చేసి వీడియో ఇది. సో సస్పెన్స్గా ఖచ్చితంగా అనిపించింది నీకెలా? నాకైతే సూపర్ అనిపించింది. సో ఇలా చిన్న చిన్న గిఫ్ట్, ఏదో పెద్దది కాదు, చిన్న గిఫ్ట్. అది చిన్న గిఫ్ట్ అయినా కానీ చాలా బాగుంది. చిన్న గిఫ్ట్తోనే ఆనందం ఎక్కువ వచ్చింది. పెద్ద గిఫ్ట్లు వచ్చినాయని అంతగా ఆనందం రాదు, పక్కన పడేస్తాం. ఈ చిన్న చిన్నవి అయితే ఒంటి మీద ఉంటాయి, బాగుంటాయి. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నా కానీ. విష్ణు ఫేస్కి అయితే సూపర్ ఉంది అబ్బా, సిరిగి చూసారా ఎంత బాగుందో. సో ఈరోజుకి వచ్చేసి వీడియో ఏదన్నమాట. సో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, విష్ణు సిరి వ్లాగ్స్. ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది. పేరు కూడా మర్చిపోతున్నా ఉండే కొంచెం. నీకు అని అని అలవాటైంది నాకు, విష్ణు సోలో సంచారి అని అని అలవాటైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇదన్నమాట, లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.